हेलो एव्रीवन अंदर की नमस्कार लुंग कॉइन पै क्विक अपडेट्स नी चूद्दाम। ముందుగా మనం లుంగ్ కాయిన్ యొక్క ట్రేడింగ్ వాల్యూమ్ చూసినట్టయితే నవంబర్ 7వ తేదీ రాత్రి 8 గంటల నుండి నవంబర్ 8వ తేదీ రాత్రి 8 గంటల వరకు దాదాపు 24 గంటల సమయంలో కాయిన్ మార్కెట్ క్యాప్ ట్రేడింగ్ వాల్యూమ్ ప్రకారం లుంగ్ కాయిన్ ట్రేడింగ్ సైజ్ 216 మిలియన్ డాలర్లు గాను మరియు ట్రేడింగ్ సైజ్ 4% హైప్ లో ఉన్నట్టు తెలుస్తుంది। ఇప్పుడు మనం కొన్ని లుంగ్ కాయిన్ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ని చూద్దాం। బినాన్స్ ఇప్పటికే టెర్రా క్లాసిక్ లుంక్ ని కలిగి ఉందని సిజెట్ చెప్పడం జరిగింది। బినాన్స్ చీఫ్ చాంగ్ పెంగ్ జావో నిన్న ఒక ట్వీట్ లో క్రిప్టో ఎక్స్చేంజ్ ఇప్పటికీ టెర్రా లూనా క్లాసిక్ లుంక్ ని కలిగి ఉందని, దానిని స్లిప్ చేయని వర్కండి అని చెప్పడం జరిగింది। అండ్ ప్రీమియం కాస్ట్ కు కౌంటర్ లో ఎఫ్టిటి హోల్డింగ్లను ట్రేడ్ చేయాలన్న అలమేడా రీసెర్చ్ ఆఫర్ ను కంపెనీ స్వీకరించడానికి ఇష్టపడదని ఆయన రెఫరెన్స్ గా తెలిపారు। సిజెట్ ఈ ఇన్ఫర్మేషన్ ని ఎందుకు వాలంటీర్లీ అందించారో ప్రస్తుతం క్లియర్లీ తెలియడం లేదు। టెర్రా క్లాసిక్ లుంక్ కోసం ఎఫ్సిఎఫ్ పే సపోర్ట్ యాడ్ చేసింది। ఎఫ్సిఎఫ్ పే పేమెంట్ గేట్వే టెర్రా క్లాసిక్ లుంక్ కి సపోర్ట్ ను చేసింది। తద్వారా ప్రజల టోకెన్ ను పేమెంట్ పద్ధతిగా ఉపయోగించవచ్చని టెర్రా రెబల్స్ యొక్క మేనేజర్ మరియు మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ అయిన REXX ద్వారా డెవలప్మెంట్ నిన్న ప్రకటించారు। అభివృద్ధి ద్వారా బిట్ కాయిన్, ఇథీరియం, లైట్ కాయిన్, డాజ్ కాయిన్, షిబాయిను, రిపెల్, XRP మొదలైన వాటిలో సహా ఎఫ్సిఎఫ్ పే ద్వారా మద్దతు ఇచ్చే క్రిప్టో ఆస్తుల జాబితాలో లుంక్ కూడా చేరినట్టు తెలుస్తుంది। హలో వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।